హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ వంటలు ఈరోజు రెసిపీ హై ఫైబరు కాల్షియం పుష్కలంగా లభించే నువ్వుల పల్లీల లడ్డుని చూపిస్తాను ఇలాగ లడ్డూలు చేసి ఎదిగే ఆడపిల్లలకు రోజు ఒకటి తినిపించండి వాళ్ళు చాలా బలంగా పుష్టిగా ఉంటారు చిన్నప్పుడు అమ్మ ఎప్పుడూ కూడా ఇలా లడ్డూలు చేసి రోజు ఒకటి ఇచ్చేదండి మాకైతేను ఇప్పుడున్న ఫుడ్స్ తీసుకునే దానికంటే కూడా ఇలా పాతకాలం పద్ధతుల్లో ఎంతో ఆరోగ్యాన్ని మేలు చేసి లడ్డూలను మీ పిల్లలకు కూడా రోజు ఒకటి తినిపించండి చాలా బలంగా పుష్టిగా ఉంటారు ఇంకెందుకండి ఆలస్యం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అరకప్పు దాకా పల్లీలు వేసుకుందాము పల్లీలలో హై ఫైబర్ ఉంటుంది కదండి పిల్లలకు తినిపించడం వల్ల లడ్డూలు చేసి చాలా ఆరోగ్యంగా ఉంటారండి బలంగా కూడా ఉంటారు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలన్నీ కూడా బాగా వేయించుకోవాలి పైన కలర్ వచ్చేసి లోపల వేగకుండా ఉండకూడదండి లోపల వేగి పైన కలర్ రాకుండా సరిపోతుంది ఇప్పుడు చూపించిన విధంగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలన్నీ కూడా బాగా వేయించుకున్నాము ఇప్పుడు చూపించిన విధంగా ఇలా పల్లీలన్నీ వేయించుకున్నాం కదండి పల్లీలు కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లార పెట్టుకుందాము అదే ప్యాన్లోనే ఒక అరకప్పు దాకా నల్ల నువ్వులు వేసుకోండి నల్ల నువ్వులు అనేది అవైలబుల్గా లేకుంటే కనుక తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చండి కానీ పాతకాలం వాళ్ళు ఇలా నల్ల నువ్వులతోనే లడ్డూలు చేసుకునే వాళ్ళు కాల్షియం ఎక్కువగా ఉంటుందండి నల్ల నువ్వుల్లోనూ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం వేసుకోండి బియ్యం వేసుకోవడం వల్ల మనం చేసుకునే లడ్డూలు టెచ్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగొస్తాయి బియ్యం ప్లేస్లో మీరు జొన్నలు కానీ లేదంటే సజ్జలు కానీ వేసుకోండి లడ్డూలకి ఇంకా టేస్ట్ వస్తాయి నా దగ్గర అవైలబుల్గా లేక బియ్యం వేసుకుంటున్నాను స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులు బియ్యం కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుందాము ఇప్పుడు చూపించిన విధంగా ఇలా వేయించుకోవాలండి ఇవి వేగాయా లేదా అనేది తెలుసుకోవాలంటే కనుక రెండు నువ్వులు కానీ బియ్యం కానీ నోట్లో వేసుకొని చూస్తే కనుక అర్థమైపోతుందండి వేగాయ లేదనేది ఇలా వేగిపోయిన తర్వాత వీటన్నిటినీ కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలన్నీ వేసుకోండి పల్లీలు అనేది తొక్కతోనే వేసుకుంటున్నానండి ఇలా పల్లీలు తొక్కతో వేసుకోవడం వల్ల హై ఫైబర్ అనేది ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాగా పల్లీలన్నీ వేసుకుందాము ఇలాగ పల్లీలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులు బియ్యం కూడా వేసుకోండి ఇలాగా ఇప్పుడు చూపించిన విధంగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు ఏలకలు వేసుకుందాము ఏలకలు వేసుకోవడం వల్ల లడ్డూల ఫ్లేవర్ చాలా బాగుంటుంది రెండు టీ స్పూన్ల దాకా ఎండు కొబ్బరిని ఇలా సన్నగా తురిమి వేసుకుందాము ఎండు కొబ్బరి తురిమి వేసుకోవడం వల్ల మనం చేసుకునే లడ్డూల టెక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు చూపించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అంటే మనం పూర్తిగా చల్లారి పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే కనుక ఇలా మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి ఒక ముప్పావు కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకుందాము ముప్పావు కప్పు దాకా తురిమిన బెల్లం అయితే సరిపోతుందండి స్వీట్ అనేది ఎక్కువగా లేకోకుండా అలా అని తక్కువగా లేకోకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇది మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు చూపించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అంతా కూడా ఇప్పుడు చూపించిన విధంగా ఇలా ప్యాన్లో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేట్టుగా కలుపుకోండి ఇందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం యూజ్ చేయలేదండి నువ్వు లోని ఆయిల్ కొబ్బరిలోని ఆయిల్ పల్లీలోని ఆయిలే సరిపోతుంది ఇప్పుడు చూపించిన విధంగా ఇలా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టుకుందాము మీరు ఏ సైజులో అయితే లడ్డూలు కావాలనుకుంటున్నారో ఆ సైజులో చుట్టుకోండి నేనైతే లడ్డూలన్నీ కూడా ఇప్పుడు చూపించిన విధంగా ఇలా మీడియంగా చుట్టుకుంటున్నాను ఇలాగా లడ్డూలన్నీ చేసుకోవాలండి ఇలా లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇలాగే లడ్డూలన్నీ కూడా చుట్టుకొని ఫ్యాన్ కింద ఒక రోజంతా కూడా ఆరబెట్టుకొని ఒక గాజు సిసాలో కనుక స్టోర్ చేసుకుంటే కనుక వారం పది రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీ పిల్లలకి రోజు ఒకటి పెట్టండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోయింది ఇది మీకు నచ్చిందా అయితే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మాకు చెప్పండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను